తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోంది. ప్రచార ఘట్టం కూడా మరో పక్షం రోజుల్లో ముగియబోతోంది. అసలు సిసలు పొలిటికల్ సభలు, వ్యూహాలు, సంచలన ఆరోపణలు, ఎత్తుగడలు అన్ని ఇప్పటి నుంచి బయటకొస్తాయి. ముందస్తు ఎన్నికలు తెచ్చి 100 సీట్లు గెలుస్తామంటూ ధీమాగా ప్రకటించిన కేసీఆర్ ఇప్పటికే అదే కాన్ఫిడెన్స్ తో ఉన్నారా? రానున్న పక్షం రోజుల్లో కేసీఆర్ ఏం చేయబోతున్నారు? ఈ ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సిపిఐ కూటమిగా ఏర్పడటంతో కూటమి పుంజుకుందన్న ప్రచారం ఇప్పుడు జరుగుతోంది. ఇది నిజమా, ప్రచారమా అన్నది రానున్న రోజుల్లో తేలుతుంది. కాంగ్రెస్ కూటమికి సంబంధించి సోనియా, రాహుల్, చంద్రబాబు లాంటి నేతలు ప్రచారంలో పాల్గొనబోతూ ఉండగా, టీఆర్ఎస్ కు సంబంధించి సారు కేసీఆర్ వస్తే చాలు, తమ జాతకం మారుతుందని అభ్యర్థులు ధీమాగా చెప్తున్నారు. రాజకీయ పరిణామాలు ఇప్పుడు రాష్ట్రంలో ఆసక్తికరంగా మారగా, కాంగ్రెస్ పెద్దలు ఈసారి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు అభ్యర్థుల జాబితాను బట్టి అర్థమవుతోంది. గత నెలలో నిజామాబాద్, నల్లగొండ, వనపర్తి సభలలో పాల్గొన్న కేసీఆర్ చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకుపట్టడంతో పాటు తూని బతుకు చెడ పీకినవుతి అని దూషణ పర్వం అందుకున్నారు. ఈ దూషణల తర్వాత కొన్ని వర్గాలు నొచ్చుకోగా మంత్రి కేటీఆర్ స్వయంగా వివరణను ఇచ్చుకోవాల్సి వచ్చింది. చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ను దెబ్బతీయాలని భావిస్తున్న కేసీఆర్ ప్రసంగాలు ఇలా ఉంటాయనేది ఈ నెల 19న ఖమ్మం సభలో తేలనుంది. 19వ తేదీ నుండి వరుసగా ప్రతిరోజు 3 నుండి 4 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారంలో పాల్గొంటారు. ఇప్పటికే 20 సభలకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారైపోయింది. మొత్తం 70 నుండి 80 సభలలో కేసీఆర్ పాల్గొనబోతున్నారు. ఒక్కో సభలలో పాల్గొని ప్రచారం చేయడమే కాక ఆఖరి రోజుల్లో పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేందుకు సరికొత్త ఎత్తుగడలు అవలంబించాలని కేసీఆర్ నిర్ణయించారు. డిసెంబర్ 7 సమీపిస్తున్న కొద్దీ ఆ లక్ష్యాలు ఒక్కొక్కటిగా బయటకొస్తాయి. కేసీఆర్ గేమ్ ప్లాన్ ఏంటి? మరోసారి తాను అనుకున్నది సాధిస్తారా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. ముందుంది ఎలక్షన్ ఫెస్టివల్. తాజా రాజకీయ పరిణామాలు, వాటి వెనుక దాగి ఉన్న రహస్యాలు, మారుతున్న సమీకరణాలు, జరగబోయే సంచలనాలు అన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ వెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.